పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని నేను హైదరాబాద్లోని పంజాగట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను కామన్ ప్రాబ్లం టాన్సిల్లు టాన్సిల్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది టాన్సిల్ రాకుండా అంటే టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎవ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద డిస్కస్ చేస్తున్నాను టాన్సిల్స్ అనేది ప్రతి మనిషికి ఉంటాయి అనమాట గొంతులో లేటల్ సైడ్లో ఉంటాయి టంగ్ పక్క భాగంలో యూజువల్గా మనం టాన్సిల్ అంటే ప్యాలెటైన్ టాన్సిల్స్ అంటాం అనమాట యూజువల్గా నెసోఫెరింజల్ టాన్సిల్ బీస్టంగ్ టాన్సిల్ ఉంటాయి అవి మనం కన్సిడర్ చేయం ఈ ప్యాలెటైల్ టాన్సిల్నే మనం కన్సిడర్ చేస్తాం చాలామంది ఏమంటారు అంటే టాన్సిల్ ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ మళ్ళీ వస్తుందా అది పోదా అంటారు అలాంటిది ఏమి ఉండదండి ఎక్కువ మందిలో టాన్సిల్ ఒకసారి రెండుసార్లు ఇన్ఫెక్ట్ అవుతుంటుంది అది మనం పెద్ద పట్టించుకోని అవసరం లేదు కానీ కొంతమందిలో ఈ టాన్సిల్ అనేది ఎవ్రీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది త్రోట్ పెయిన్ వస్తూ ఉంటుంది దీన్ని రికరెంట్ అక్యూట్ టాన్సిలైటిస్ అంటాం అన్నమాట ఈ రికరెంట్ అక్యూట్ టాన్సిలైటిస్తో పాటు కొంతమందికి కంటిన్యూస్గా త్రోట్ డిస్కంఫర్ట్ పెయిన్ ఉంటుంది అప్పుడప్పుడు జ్వరము గొంతు నొప్పి సివిర్గా వస్తుంటుంది దీన్ని క్రానిక్ టాన్సిలైటిస్ విత్ రికరెంట్ అక్యూట్ అటాక్స్ అంటాం అనమాట ఇది మెయిన్గా ఏంటంటే ఎక్కువ మందిలో పిల్లల్లో వస్తూ ఉంటుంది కొంతమంది మధ్య వయసుల్లో కూడా వస్తుంటుంది అనమాట పిల్లల్లో సాధారణంగా ఏంటంటే వాళ్ళు రికరెంట్ వైరస్ రీసెంట్గా వచ్చే డిఫరెంట్ వైరస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఆ వైరస్ కొత్త వైరస్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి యాంటీబాడీస్ లేకపోవటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అదే అదే పెద్దోళ్ళు మెయిన్గా ఏంటంటే ఎక్కువ జర్నీలు చేసే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ వెదర్కి డిఫరెంట్ వాటర్కి డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్కి ఎక్స్పోజ్ అవుతుంటారు వాళ్ళలో కూడా ఈ రికరెంట్ అక్యూట్ టాన్సిలైటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ట్రావెలర్స్లో స్మోక్ చేసే వాళ్ళు హెవీ స్మోకర్స్లో ఇంకా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందన్నమాట మెయిన్గా మనం టాన్సిల్స్ రాకుండా ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలనుకుంటే మెయిన్గా ఏంటంటే డైలీ కొంత ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అండి ఈ ఫిజికల్ యాక్టివిటీలో మనకి కొంచెం బాడీ రెజిస్టెన్స్ పెరుగుతుంది ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు కూడా త్రోట్లో ఉన్న హైజీన్ అనేది కొంత పెరుగుతుంటుంది అనమాట అంటే అక్కడ బాడీ వామప్ అవుతుంటుంది ఆ ఏదన్నా మ్యూకైడ్ సెక్రేషన్స్ ఉంటే ఈజీగా పోతుంటాయి అన్నమాట అలానే పొద్దున్నే మనం బాడీ వామప్ చేసి ఎక్సర్సైజ్ చేసినట్లయితే కొంచెం వాటర్ తాగుతున్నట్లయితే ఆ గొంతులో ఉన్న ఆ బ్యాక్టీరియాలు కానీ అవి ఫర్దర్ గ్రో కాకముందు ఎవ్రీ డే క్లియర్ అయిపోతూ ఉంటాయి అనమాట ఎందుకంటే యూజువల్గా బ్యాక్టీరియా నైట్ టైం గ్రో అవుతుంటాయి ఎందుకంటే నైట్ టైం మనం ఎక్కువగా ఓరల్ యాక్టివిటీ ఓర నోరుని ఎక్కువగా యూజ్ చేయాలంటే ఇద్దరు మాట్లాడటానికి కానీ తినటం కానీ సో అప్పుడు అక్కడ బ్యాక్టీరియా గ్రో అవుతుంటాయి సో ఎర్లీ మార్నింగ్ మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుని నోరు శుభ్రం చేసుకున్నట్లయితే ఈ రికరెంట్ టాన్సిలైటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట దాంతోపాటు మనం చల్లటి వా వాటర్ కానీ ఎక్కడన్నా కంటామినేటెడ్ వాటర్ కానీ తీసుకోకుండా ఉండాలి కంటామినేటెడ్ వాటర్ తీసుకున్న చల్లటి వాటర్ తీసుకున్నా కూడా ఈ గొంతులో ఆ వాటర్ అనేది ఇన్ఫెక్షన్ ప్రోన్ చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టు చేసి మనకి రికరెంట్ అక్యూట్ టాన్సిలైటిస్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట అలానే ఎలర్జీ పార్టికల్స్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి ఎలర్జీ పార్టికల్స్ అంటే మెయిన్గా దుమ్ము ధూళి అలానే కార్బన్ పొల్యూషన్ వెహికల్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్కి వీటికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ పార్టికల్స్ ఎలర్జన్ పార్టికల్స్ టాన్సిల్ డిపాజిట్ అయింది అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చేది అక్కడ బ్యాక్టీరియా వైరస్ని గ్రో అయ్యేటట్టు చేస్తుంది అనమాట ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏంటంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం ఈ గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఇప్పుడున్న రోజుల్లో కామన్ అయిపోయింది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ స్పైసీ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ ఈ గ్యాస్ట్రో గ్యాస్ట్రోఈవేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఎక్కువైంది ఈ గ్యాస్ట్రోఈవేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఎక్కువ ఉన్న కూడా ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇవి మనం జాగ్రత్తలుగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవటం ఎక్స్పెషలీ మార్నింగ్ టైమ్స్లో దాంతోపాటు ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవటం చల్లటి పదార్థాలు కానీ తీసుకోకుండా ఉంటాం దాంతోపాటు మనం పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ వైరస్లు సాధారణంగా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి కాబట్టి ఎస్పెషలీ జర్నీ చేసే వాళ్ళకి అలానే డయాబెటీస్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా సిస్టమిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదండి ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందంటే అగెనెస్ట్ ఇన్ఫ్లుయంజా వైరస్ మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ త్రోట్లో రాకుండా చేస్తాను అనమాట సో టాన్సిల్ని సింపుల్గా మనం కొన్ని కొన్ని సింపుల్ చిట్కాలు పాలించి టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలంటే మెయిన్ ఎలర్జీని ఎక్స్పోజ్ ఎలర్జీని ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయాలి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అలానే చల్లటి పదార్థాలు తినకుండా ఉండాలి సో ఇలా చిన్న చిన్న పాటి చిట్కాలు పాటించి మనం ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు అన్నమాట